హలో మేడమ్ ఫిల్మ్ లవర్స్ అండ్ వెల్కమ్ టు ఏఎంసీ అప్డేట్స్. నిన్ననే పుష్పకి సంబంధించిన ఒక అప్డేట్ వీడియో అనేది చేయడం జరిగింది. మీరు ఇంకా చూడకపోతే ఎండ్ స్క్రీన్స్ లో వీడియో లింక్ అనేది ఉంటుంది, చూసేయండి. అయితే ఆ వీడియోకి మీలో చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అయితే ఆ విషయాలన్నీ 100% కన్ఫర్మా కాదా అనే క్లారిటీ మాత్రం నేను మీకు ఇవ్వలేదు. బట్ ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆ వీడియోలో చెప్పిన అన్ని అప్డేట్స్ 100% కన్ఫర్మ్ అనమాట. అండ్ ఈ వీడియోలో మనం పుష్పకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి తెలుసుకోబోతున్నాం. నిన్ననే అప్డేట్ వీడియో చేసేసి అప్పుడే స్పెషల్ అప్డేట్స్ ఏంటి భయ్యా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను యాక్చువల్లీ ఈ అప్డేట్స్ కూడా నిన్న వీడియోలోనే చెప్పాలనుకున్నాను, ఫుల్ క్లారిటీ అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. అండ్ మిస్ అయిన ఆ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్తాను, వినండి. ద ఫస్ట్ అప్డేట్ ఈస్ అబౌట్ పుష్ప టీజర్ అనేది మీరు అందరు చూసే ఉంటారు, అదే ఇంట్రొడ్యూసింగ్ పుష్పరాజ్ టీజర్. అయితే అదే టీజర్ ని మనకి కేరళ థియేటర్స్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. అండ్ అర్థం కాలేదా, నవంబర్ 12 న కురుప్ మూవీ రిలీజ్ అవుతుంది అని మనందరికి తెలుసు. ఆ మూవీ రిలీజ్ అయ్యే ఇంటర్వెల్ టైమ్ కి థియేటర్స్ లో పుష్ప టీజర్ అనేది రిలీజ్ చేస్తారనమాట. అంటే మన వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేశారనే చెప్పుకోవాలి. అండ్ ఈ మాట అనగా భయ్యా హెవీ ప్రమోషన్స్ ఎప్పటి నుంచి ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. ఈ టైమ్ లోపు వాళ్ళు ఫుల్ టు ఫుల్ ప్రమోషన్ చేయాల్సిందే, బట్ ఇంకా చేయట్లేదు అని నాకు కూడా డౌట్ వచ్చింది. నవంబర్ 2 నా ఆర్ఎల్స్ ఈ మంత్ ఎండింగ్ లోపు హెవీ అంటే హెవీ ప్రమోషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో హిందీ రిలీజ్ కూడా లేదు అని బజ్, కాబట్టి ఒకవేళ హిందీ రిలీజ్ లేదు అనుకోండి, సగం ప్రమోషన్స్ తగ్గినట్టే. ప్రమోషన్స్ అనేవి ఇంకా స్పీడ్గా చేసేయవచ్చు. అండ్ ఈ హిందీ రిలీజ్ మీద కూడా ఆఫీషియల్లీ వాళ్ళు త్వరలోనే కన్ఫర్మ్ అయితే చేయబోతున్నారు, హిందీ రిలీజ్ ఉందా లేదా అనే విషయం మీద. అయితే నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళినట్లయితే పుష్ప షూటింగ్ మధ్యలోనే పుష్ప పార్ట్2 షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. ఏంటి నిజమా అని నేనే షాక్ అయ్యా. ఎందుకంటే పుష్ప షూటింగ్ అయిపోయిన వెంటనే ఎప్పుడెప్పుడు ప్రమోషన్స్ లో పాల్గొంటారు వెయిట్ చేసిన మనకి, వాళ్ళు ఇంకా పుష్ప 2 షూటింగ్ అంటే ప్రమోషన్స్ ఎక్కడ చేస్తారు భయ్యా అనే డౌట్ వచ్చింది. అయితే పుష్ప 2 షూటింగ్ మీద నాకు క్లారిటీ అయితే లేదు, బట్ పుష్ప మూవీ తర్వాత ఐకాన్ మూవీ షూటింగ్ ఉంది, ఆ తర్వాత పుష్ప పార్ట్2 హెవీ షూటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ మెయిన్లీ చిన్న చిన్న షార్ట్స్ తీస్తున్నారేమో పుష్ప 2 కోసం, అంతేగాని పుష్ప పార్ట్2 షూటింగ్ అనేది ఇంకా చేయాల్సి ఉంది. ఇప్పుడైతే పుష్ప పార్ట్1 షూటింగ్ ఎండ్ అయిన వెంటనే వాళ్ళు ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ అప్డేట్ వచ్చేసి ది బెస్ట్ అప్డేట్, అదే పుష్ప ట్రైలర్ గురించి. సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అప్డేట్ ఆర్ అనౌన్స్మెంట్ అనేది ఈ మంత్ ఎండింగ్ లో రాబోతుంది. అండ్ ట్రైలర్ అనేది మనకి నవంబర్ 29 ఆర్ ఎల్స్ డిసెంబర్ 1 న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు ఏం ప్లాన్ చేయట్లేదు, బట్ ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ నేను చెప్తున్నాను. అండ్ మ్యాక్సిమం నవంబర్ ఎండ్ వీక్ ఆర్ ఎల్స్ డిసెంబర్ స్టార్టింగ్ వీక్ అయితే రిలీజ్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి నవంబర్ 29 అని నేను అనుకుంటున్నాను. ఆర్ ఎల్స్ వాళ్ళు కొంచెం లేట్గా రిలీజ్ చేద్దామనే ప్లాన్ ఉంటే డిసెంబర్లో అయితే రిలీజ్ చేస్తారు. సో ఓవరాల్గా ఇవే అనమాట అప్డేట్స్. మీ కనుక అప్డేట్స్ నచ్చాయా లేదా అనేది డెఫినెట్లీ కామెంట్లో తెలపండి. నచ్చలేవనుకోండి, నేను ఇంకా బెస్ట్ అప్డేట్స్ అందించడానికి ట్రై చేస్తాను. నచ్చాయా అనుకోండి, ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మన ఛానల్లో పుష్ప స్టోరీ ఎలా ఉంటుంది, పుష్ప టీజర్ బ్రేక్ డౌన్ చేద్దామా అని అనుకుంటున్నాను నేను. అంటే ఓన్లీ ఒక టీజరే కాదు, హోల్ సాంగ్స్, పోస్టర్స్, టీజర్స్ అన్నింటినీ కలిపి ఒక లాంగ్ బ్రేక్ డౌన్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఎప్పుడు చేస్తావు భయ్యా అని అడిగితే మాత్రం మన ఇన్స్టాగ్రామ్లో 500 ఫాలోవర్స్ అయ్యాక చేస్తాను. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గురించి చెప్పుకోలేదు, ప్రమోట్ చేసుకోలేదు. అందులో కూడా ది బెస్ట్ అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అయిపోండి, ఎప్పుడైతే 500 ఫాలోవర్స్ వస్తారో అప్పుడే నేను బ్రేక్ డౌన్ వీడియో అనేది చేస్తాను. అంటే ఈ బ్రేక్ డౌన్ వీడియో చేయడానికి కొంచెం లాంగ్ టైం పట్టొచ్చు. సో ఆ గ్యాప్లో మీరు 500 ఫాలోవర్స్ చేయగలుగుతారా లేదా అని చెప్పడానికే టార్గెట్ అనేది పెట్టాను. సో హోప్ యు ఆల్ లవ్ దిస్ వీడియో. సో ఫర్ మోర్ అప్డేట్స్ మీ ఏఎంసీ అప్డేట్స్.